పత్తి రైతులపై విత్తన కంపెనీలు అదనపు భారాన్ని వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 50 నుంచి 150 రూపాయలు అధికంగా విత్తనాలను విక్రయిస్తున్నారు. స్థానికంగా ఎక్కువ ధర ఉండటంతో మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల నుంచి వరంగల్కి వచ్చి రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. తెల్ల బంగారంగా పిలిచే పత్తికి ఈసారి మార్కెట్లో మంచి ధర పలికింది. వరంగల్ యనమామల మార్కెట్లో గతంలో ఎప్పుడూ లేనంతగా క్వింటా 14,000 ధర పలికింది. మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఈసారి పత్తి సాగుకు మొగ్గు చూపెడుతున్నారు. ప్రభుత్వం కూడా పత్తి సాగును ప్రోత్సహిస్తోంది. ఇక తామర పురుగుతో నష్టపోయిన మిర్చి రైతులు కూడా పత్తి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈసారి ఉమ్మడి వరంగల్లో పత్తి సాగు విస్తీర్ణం పెరగనుంది. ఈ వానాకాలం సీజన్లో పత్తి పంట 7,84,500 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా విస్తారంగా వర్షాలు కురవకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు పడిన చోట్ల రైతులు వ్యవసాయ పనుల జోరు పెంచారు. అటు పత్తి విత్తనాల ధరలు రైతులకు అదనపు భారాన్ని మోపుతున్నాయి. 50 నుంచి 100, 150 వరకు అధికంగా కంపెనీలు విక్రయిస్తున్నారు. ఇది తమకు భారంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా విత్తన ధరలు ఎక్కువ కావడంతో మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల నుంచి రైతులు వరంగల్ కి వచ్చి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ధరలు అయితే సరిగ్గా ఎక్కువనే ఉంది. ప్యాకెట్లు పత్తి అయితే ఈసారి అంటే రేట్ అయితే బాగుంది, కానీ గింజల ధర అయితే ఎక్కువ ఉంది. మరి ఈసారి ఒక 50 రూపాయలు ఎక్కువనే ఉన్నది. లాస్ట్ సారి 700 ఉండే, ఇప్పుడు 750 రూపాయలు అయింది. ఈ దోమల వల్ల మిర్చి సరిగా పెట్టుబడి పెట్టి దిగుబడి రాలేదు సార్. దానివల్ల ఇప్పుడు ఇంతనాలు కూడా దొరకట్లేదు. అంటే మేము జిల్లా నుంచి జిల్లాకి వచ్చినాం సార్. మహిబాద్ జిల్లా మాది, వరంగల్ వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఏడాది 240 నుంచి 250 గ్రామీటర్లు ఒక ప్యాకెట్ వచ్చేసి, అది 10 గ్రాముల ప్యాకెట్. అలాంటిది ఇప్పుడు వచ్చేసి 350 నుంచి 330, 350, 400 దాకా చెప్తున్నారు సార్. పోయిన సంవత్సరం ఒక ఎకరం వేసిన తోట, ఈ నుంచి వరంగల్ నుంచి ఒక ఆయన తీసుకుపోయాడు ఇంతనాలు, అయితే ఇడికి వచ్చినాం. రేట్లు బాగా పెరిగినాయి. అప్పుడు 200కు వచ్చేది ప్యాకెట్, ఈ రోజున 300 అయింది, 320, 400 అట్లయింది. ఇప్పుడు మా అబ్బాయి నుంచి ఇడికి ఇత్తనాల కంటే కొద్దిగా ఆడ ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా తక్కువ ఉన్నాయి. వరంగల్ వచ్చి ఆడ అయితే ఒక 200 పెచ్చి ఉన్నాయి. ఇంకా పెంచేసరికి అట్టయినా మేము దానికి తప్ప ఇంకో పనులు చేయలేము. రైతులు కంపల్సరిగా వేద్దాం అనుకున్నాం, వచ్చినాం. పత్తికి డిమాండ్ బాగా ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలకు పలు కంపెనీలు విత్తనాలు విక్రయిస్తున్నాయి. వచ్చే వారం 10 రోజుల్లో వ్యవసాయ పనులు మరింత జోరు పెరుగుతాయని, విత్తన ధరలు ఇంకెంత పెంచుతారోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఎంఆర్పీ ధరలకే విత్తనాలు విక్రయించేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.